కౌడిపల్లి మండలం దేవులపల్లి గ్రామంలోని గొర్రెలు మేకలకు నల్లమబ్బు వ్యాధి నివారణకు టీకాలు ఇవ్వడం జరిగింది. ఈ వ్యాధి లక్షణాలు జీవాల ముఖం నల్లబడటం, నోటిపై పుండ్లు ఏర్పడటం, జీవాలు మేత తినకపోవడంతో నీరసించిపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. రైతులు పీపీఆర్ టీకాలను తమ జీవాలకు వేయించి జీవాలను రక్షించుకోవాలని డాక్టర్ రాజు రైతులకు సూచించారు. ఈ టీకాల కార్యక్రమం ఈ నెల 15 నుండి 26 వరకు కొనసాగుతుందని డాక్టర్ రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేవీఓ కృష్ణకుమార్, పశు వైద్య సహాయకులు చెన్నయ్య, సిబ్బంది వెంకటేశ్వరరావు, రైతులు పాల్గొన్నారు. గొర్రెలు మేకలకు నల్లమబ్బు నివారణ కోసం టీకాలు ఇవ్వడం జరిగింది. దీనిని పీపీఆర్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో. అయితే ఈ వ్యాధి లక్షణాలు ఏంటంటే, ముఖ్యంగా నల్లమబ్బు సోకిన జీవాలు ఏం జరుగుతాయంటే మూతికి మొత్తం పుళ్ళు ఏర్పడతాయి. పుళ్ళు ఏర్పడి మేత తినకపోవడము, సరిగా నీరు తాగకపోవడము, జ్వరం వస్తుంది. ఈ విధంగా పశువులు నీరసించిపోతాయి. దీనికోసమే ముందస్తు జాగ్రత్తగా ఇప్పుడు టీకాలు ప్రభుత్వం టీకాలు పంపిణీ చేసింది కాబట్టి ఈరోజు మన కౌలిపల్లి మండలం దేవులపల్లి గ్రామంలో ఇవ్వడం జరిగింది. అలాగే ఈ వ్యాక్సిన్ రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఈ నెల 15 నుంచి మళ్ళీ ఇదే నెల 26వ తేదీ వరకు ఉంటుంది ఈ కార్యక్రమము. టోటల్ 30% వ్యాక్సిన్ కంపల్సరీ చేయాలి.